BAED alert. ఏదో ఎక్కడో ఈ క్వశ్చన్లో ఎక్కడో కొద్దిగా వాస్తవానికి దగ్గరగా దారం లింక్ అవుతున్నట్లుగా ఉంది. అదేంటంటే ఇండియా కూటమికి దగ్గరయ్యే కొంది ఇటు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి మరింత ఆగ్రహం వస్తుంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కానీ బట్ మోదీ గారికి ఆగ్రహం వస్తేనే ఎన్డీఏ కూటమికి ఆగ్రహం వచ్చినట్టు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఒక అభిప్రాయం. అయితే అఖిలేష్ యాదవ్ మొన్న వచ్చినటువంటి ఇద్దరు ముగ్గురు కూడా కాంగ్రెస్ ఇండియా కూటమికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు రావడంతో వీళ్ళు పొలిటికల్గా అటువైపు వెళ్తున్నారనే భావన బీజేపీకి వస్తుందేమో, ఈ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆగ్రహంతో ఈయన మీద ఇన్వెస్టిగేషన్లు చేస్తారేమో, కేసుల్లో ఇరికిస్తారేమో అనేటువంటి దానికి అవకాశం ఉంది. కానీ వాస్తవంగా గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. అసలు వాస్తవం ఏంటి అని అంటే 2012లోనే ఆయన మీద కేసులు రిజిస్టర్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసుల విషయంలో, ఆయన అప్పటికే అరెస్ట్ అయ్యాడు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసుల విషయంలో 16 సిబిఐఈడి కేసుల విషయంలో ఆయన నిందితుడిగా ఉన్నాడు, విచారణను ఎదుర్కొంటున్నాడు. గత 5 సంవత్సరాల క్రితం వరకు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి కోర్టు మెట్లెక్కి దిగను చేశారు. ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నాకు కుదరదు అని చెప్పని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారు. ఇప్పుడు కేసు కోర్టు ట్రయల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు విచారణకు వెళ్లాల్సినటువంటి సమయం సన్నద్ధం, తప్పని పరిస్థితి ఆసన్నమైంది. విచారణకు అటెండ్ అవ్వాల్సిందే. అందులో నిర్దోషిగా బయటపడితే ఆయన చక్కగా కాళ్ళు రగరేసి బయట తిరగచ్చు. అదే కనుక ఆయన తప్పు చేశాడు అని తెలితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. శిక్ష పడితే మళ్ళా జైలుకి వెళ్లాల్సిందే. అది చెంచలగూడ జైలు వెళ్తుందా, రాజమండ్రి జైలు వెళ్తుందా, ఇంకొక జైలుకు వెళ్తుందా, వెళ్లాల్సిందే. అక్కడ తన 2 ఏళ్ళు వేస్తారా, 5 సంవత్సరాలు వేస్తారా, మళ్ళీ ఆ శిక్షకి ఆయన ముందుకు వెళ్ళి విచారణ ఎదుర్కోవాల్సిందే. అందుకనే ఇక్కడ ఎన్డీఏ కూటమికి కోపం వచ్చినా లేక ఇండియా కూటమికి దగ్గరయ్యాడు అనేటువంటి దాని మీద ఇంకొక అభిప్రాయాలు కానీ, ఇవన్నీ అభిప్రాయాలు వేరు. వాస్తవ రూపకంగా ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆల్రెడీ ఆయన జైల్లో 16 నెలలు ఉండొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు 16 కేసులు 17 కేసులు మళ్ళీ ట్రయల్స్కి వచ్చున్నాయి. కాబట్టి ఇప్పుడు రోజువారీ విచారణ మొదలైనవి. అందుకని ఆయన తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా కోర్టు న్యాయస్థానం ఆయన తప్పు చేశాడా లేదా అనేటువంటి దాన్ని తేల్చి, తప్పు చేశాడు అని అంటే తీసుకుపోయి జైల్లో వేసేస్తారు. ఇందులో ఎటువంటి అనుమానం అవకాశం లేదు. కాబట్టి రాజకీయంగా దీన్ని అనేక రకాలుగా, అనేక విధాలుగా, కావాల్సిన విధంగా వీటిని అన్వయించుకోవచ్చు. ఆ రోజు సోనియా గాంధీకి ఎదురు తిరిగాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టారు అని ఒక కథనాన్ని తెచ్చారు. ఈరోజు ఇండియా కూటమికి దగ్గరయ్యాడు కాబట్టి ఈ కేసుల్లో ఆయన శిక్ష చేశాడు అని చెప్పుకోవచ్చు. కానీ వాస్తవానికి నేరం జరిగిందా లేదా, ప్రజల సొమ్మును దోచారా లేదా, క్విట్ ప్రోకో జరిగిందా లేదా, మనీ లాండరింగ్ జరిగిందా లేదా, షెల్ కంపెనీలు పెట్టి 1000 కోట్ల రూపాయలు దోచారా లేదా అనేటువంటిది కావాలి. దేశ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారా లేదా అనేటువంటిది, అవి వాస్తవాలు. అది ఉంటే తప్పదు, అది లేకపోతే కాలరగ్రెస్ బయట జరగవచ్చు. మరి రెండిట్లో ఏంటి అనేటువంటిది న్యాయస్థానాలు తేల్చేటువంటి అంశం. ఏమంటారు రజిత గారు, మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే గతంలో మొన్న ఢిల్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని అంటూ అక్కడ ఇదే డిమాండ్ తోటి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు. ఆ సందర్భంగా ఇండియా కూటమి నుంచి ఆయన మద్దతు కోరారు అని అనేది వాస్తవం. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇండియా కూటమిలో అంటే, ఆ కూటమిలో లాస్ట్ నుంచి 1, 2, 3, 4 కూడా సరిగా రాలేదు వంశీ గారు. అసలు సిసలైన ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ రాలేదు. అదేవిధంగా ఈయన స్వయంగా రమ్మని వెళ్ళి మనుషుల్ని పంపించి కోరిన వామపక్ష పార్టీలకు సంబంధించి అక్కడికి రాలేదు. ఈవెన్ టీఎంసీ లాంటి మమతా బెనర్జీకి సంబంధించి అక్కడికి రాలేదు. డిఎంకేకి సంబంధించి కూడా వచ్చినట్లు కనిపించలేదు. మొత్తం మీద ఇండియా కూటమికి సంబంధించి ఒక్క అఖిలేష్ యాదవ్ గారు మాత్రమే
ప్రధానమైన అంటే అందరూ కూడా గుర్తుపట్టే నేత అక్కడ కనిపించారు వంశీ గారు. సరే వచ్చారు, ఆయనకి మొత్తం జగన్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూపించారు. రెండు రోజుల క్రితమే అఖిలేష్ గారు ఈ దేశ ప్రయోజనాలు కానీ ఈ దేశం నిలబడాలంటే ఖచ్చితంగా సైకిళ్ళు పాత్ర ఉండాల్సిందే, ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సైకిళ్ళే దన్ను, అదేవిధంగా రేపు దేశానికి మా సైకిలే దన్ను అని చెప్పి రెండు మూడు రోజుల క్రితమే మాట్లాడినట్లు కూడా మనం చూసాం వంశీ గారు అఖిలేష్ యాదవ్ గారు సైకిల్ గురించి. సరే అది ఒక ఆస్పెక్ట్. మరోవైపు ఇండియా కూటమికి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాయబారాలు పంపినప్పటికీ రెండు అంశాలు ఉన్నాయి వంశీ గారు. ఒకటి కాంగ్రెస్, అదేవిధంగా లెఫ్ట్ కానీ వీళ్ళకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చేర్చుకుంటారా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్తారా, రెండు కూడా అవకాశాలు కనిపించట్లా వంశీ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరే రాజ్యసభలో కొద్దిగా బలం ఉంది, ఆ బలంతోనైనా తమను తాము కాపాడుకోవాలి అని అనేది వాళ్ళ ఆలోచన. కానీ అటు ఇండియా కూటమి పిలుస్తోంది అని అనేది కొన్ని వార్తలు స్ప్రెడ్ చేయడం ద్వారా ఇక్కడ బార్గెయినింగ్ కెపాసిటీ, మేము ఇంకా బలంగానే ఉన్నాము, మమ్మల్ని ప్రతిపక్షాల కూటమి పిలుస్తోంది కాబట్టి మమ్మల్ని గుర్తించండి, ఢిల్లీలో ధర్నా కూడా దాంట్లో భాగమే, ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం కూడా దాంట్లో భాగమే వంశీ గారు. అంటే ఎన్డీఏ ప్రభుత్వం తమని అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ తమని గుర్తించడం ద్వారా కొంతవరకు ఏదైనా కేసులు వచ్చినా ఏమొచ్చినా హీరింగ్లు వచ్చినా కొంచెం చూసుకోమంటూ మాకు బలం ఉంది అని చెప్పే ప్రయత్నంలోనే ఈ మెసేజ్లు పంపుతున్నారు అని అనేది కనిపిస్తోంది. కానీ వంశీ గారు అంటే ఒకవేళ ఇటు ఇండియా కూటమి కానీ లేదా కాంగ్రెస్కి దగ్గర అవ్వాలన్నా కాంగ్రెస్ రెండు అంశాలు ఉంటాయి వంశీ గారు. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి షర్మిల నాయకత్వం వహిస్తోంది, సరే అసెంబ్లీ స్థానాలు లేకపోయినా కానీ ఆమె మంచిగానే సౌండ్ చేస్తోంది. రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిల ఎక్కువ సౌండ్ చేస్తోంది వంశీ గారు. ఈ నేపథ్యంలోనే రోజు షర్మిలని వదులుకొని లేదా కాంగ్రెస్ ని వదులుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటుందా అంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పార్టీని తీసుకెళ్లి పూర్తిగా మెర్జ్ చేస్తే దానికి అవకాశం ఉంటది వంశీ గారు. కానీ ఆయన కేసులు వీటన్నిటికీ తెగించి దాన్ని మెర్జ్ చేస్తారా అంటే అది సందేహమే వంశీ గారు. అజిత్ గారు, ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఇదే షర్మిల గారు అనుకోకుండా పవర్లో ఉండున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో ఎక్కడైతే జంతర్ మంతర్ దగ్గర ఆయన పెట్టి ఆ వీడియోలని జాతీయ పార్టీని పిలిచి ఇదిగో చూడండి ఎలా నరికారో అని చెప్పని చూపించేటువంటి అంశం ఏదైతే చేస్తారో కరెక్ట్గా అదే జంతర్ మంతర్లో ఎదురుగా షర్మిలా కూడా ఇంకో టెంట్ వేసుకొని నాయకుల్ని పిలిచి అక్కడ ఒక వీడియో ప్రజెంట్ చేసేవాళ్ళు. ఏమని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఈ హత్య గుండెపోటు అని చెప్పింది ఎవరు, మా సొంత బాబాయ్ అని చంపింది ఎవరు, దీంట్లో మా అన్న పేరు ఎందుకు వచ్చింది, మా వదిన పేరు ఎందుకు వచ్చింది, దీంట్లో మా అవినాష్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది, వీళ్ళందరూ కలిసి ఎందుకు సొంత బాబాయమేని చంపినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించినటువంటి వాళ్ళు, రక్తపు వాంతులు అని చెప్పినటువంటి వాళ్ళు, బాత్రూంలో కారు జారి పడ్డారు అని చెప్పినటువంటి వాళ్ళు, ఇక బయటకు వచ్చిన తర్వాత డ్రైవర్ చంపారని చెప్పినటువంటి వాళ్ళు, చివరికి అది చంద్రబాబు నాయుడు గారు రారాసుర రక్త చరిత్ర అని చెప్పిన ఆయన చేతిలో గొడ్డలు వేసుకొని ఆయన గొడ్డలు తీసుకొని మామూలుగా ఆ గొడ్డలు చూస్తేనే ఆయన పరిగెడతాడు ఇటన్న చంద్రబాబు నాయుడు గారు ఆ గొడ్డలు చూస్తేనే పరిగెడతారు, మనకెందుకు ఇదంతా, ఇది మనం ఇది ఈ వ్యవస్థ మంద కాదని. మరి అలాంటిది ఆయన చేతిలో మంచి గొడ్డలను పెట్టి దానికి రాజకీయం చేస్తారు ఆయన. కానీ ఈ రక్తపు హత్యా రాజకీయాలు లేవు ఆయన హిస్టరీలో. మరి అలాంటిది ఆ విధంగా చూపించేటువంటి పరిస్థితి ఉంటే మరి అక్కడ అది ప్రజెంట్ చేసేది, అది ప్రజెంట్ చేసేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 33 మంది హత్యలు అని చెప్పని ఆ యంత్రమంత్రంలో ఆడ పెద్ద స్క్రీన్ పెట్టి అదొక మ్యూజిక్ అనమాట. ఎవరైతే ఆ రషీద్ తీసుకొని నరుగుతున్నాడు కదా, అది కొడతను అతను చంపుతున్నప్పుడు అది మ్యూజిక్ అనమాట. కొట్టంగానే ధన్ 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 అని అది వాడే అది అరుస్తున్నాడు, వాడు అరవటం పాపం వాడు చచ్చిపోయేటప్పుడు అరుస్తాడు కదా ఓ అతని అరుపులు, అదొక పెద్ద మ్యూజిక్ అనమాట. అది మామూలు చూస్తే ఇంటర్నేషనల్ మూవీలో గనక లాస్ట్ క్లైమాక్స్ సీన్ తీస్తారు కదా బ్యాక్గ్రౌండ్ అలా అలా పెట్టి తీసి పెట్టారు. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలిసినంతగా మీడియాని ఉపయోగించుకునేటువంటి స్ట్రాటజీ, అసలు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు సలహాలు ఇవ్వరు, ఎవరు మాటలు ఇవ్వరు, వీళ్ళకే మొత్తం తెలుసు అనుకుంటారు. వీళ్ళు వాళ్ళు ఏమన్నా ఎవరో ఒకరి మీద బాధ్యత పెట్టి మీరు చేసేయండి ఆయన అని చెప్పి వాళ్ళు బాగా చేయిస్తారు. అది వాళ్ళకున్నటువంటి నైజం, వీళ్ళకున్నటువంటి నైజం ఇది.
ఏం చేస్తాం అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదు. అది ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సెక్టార్స్, కొన్ని కొన్ని సెక్షన్స్, కొంతమందికి మాత్రం ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళని ఉపయోగించుకోవాలి. దానికి సంబంధించి మేధావులు ఉంటారు, ఆ బ్యాచ్ ఎవరు ఉంటారు, వాళ్ళని ఉపయోగించుకోవాలి. అంతేగాని మొత్తం మాకే తెలుసు అని చెప్పని ఇదే చేస్తే ఎట్లా? 33 మందిని ఆ రషీద్ అనే వ్యక్తిని ఇద్దరు నేను చాలా గమనించాల్సింది. పొలిటికల్ మర్డర్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఒక దగ్గర ఒక పొలిటికల్ మర్డర్ ఉందనంటే ఒక 4-5 వ్యక్తులు కలిసి, లేదా ఇంకో 4-5 వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని చంపుతారు, లేదా 2 వ్యక్తులు చంపుతారు, లేదా బాంబులు వేసి అటాక్ చేస్తారు. ఒక వ్యక్తి చంపుకునేటువంటి సందర్భము, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య ఒక పూర్తి కక్ష సాధింపు ఇది ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఎందుకంటే ఇతని చేతిలో కత్తి ఉంది, ఇతను అతను నరుగుతున్నాడు. ఇదే కత్తిని కనుక అతను తీసుకొని కనుక ఇతను నరిగితే ఇతను చనిపోతాడు. రాజకీయాల్లో సింగిల్గా పోయి అటాకింగ్ మర్డర్స్ ఉండవు. రాజకీయాల్లో సింగిల్గా అటాకింగ్ మర్డర్స్ ఉండవు. రాజకీయాల్లో ఒక 4-5 కలిసి ఒక సమూహంగా, లేక ఒక రౌడీ షీటర్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకెవరైనా ఎంగేజ్ చేసుకొని ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని అవతల వ్యక్తి తప్పిపోకుండా ఉండే విధంగా అటాక్ ఉంటుంది. అది వేరు, ఇది వేరు. అది చాలా, అంటే అది కనీసం చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అసలు దాని గురించి మాట్లాడి దాని గురించి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. సరే, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రస్తుతం అమరావతి కట్టే పని మీద, పోలవరం కట్టే పని మీద, రోడ్లు వేసే పని మీద, చెత్తకొప్పలు ఎత్తే పని మీద, వాటర్ ఇచ్చే పని మీద, లేకపోతే వీటి పని మీద పాపం బాగా బిజీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అసలు దాన్ని రాజకీయంగా ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి అనే దాని మీద కూడా ఇది చేసేవారు. అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఢిల్లీ తీసుకొని పోయి నేషనల్ మీడియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా అరాచకమైన పరిపాలన జరుగుతుందనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మాత్రం అతను ఒక 2 మెట్లు సక్సెస్ అయ్యాడు. రాష్ట్రంలో కూడా 33 మంది నిజంగా చంపారు కావాలనుకునే విధంగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాన్ని అతను చేసుకున్నారు. అసలు జరగనటువంటి దాన్ని అతను ప్రచారం చేస్తుంటే అది కాదు జరిగిందని చెప్పేటువంటి దాంట్లో ఎన్డీఏ కూటమి మాత్రం పూర్తిగా పూర్తిగా వెనకబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాస్తవాలని వాళ్ళు అవాస్తవాలను ప్రచారం చేస్తుంటే వాస్తవాలను కూడా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లేదు. కూటమి ప్రభుత్వం ఇటుక రాయి, ఇసుక, అప్పు తెచ్చి ఇటుక మళ్ళీ గోడలు నిర్మించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళన్నీ గోడలు నిర్మిస్తారు, తర్వాత మళ్ళీ అతను వచ్చి మొత్తం కోలగొడతాడు. మళ్ళీ జనం మొత్తం మళ్ళీ ఇంద్రబాబు కర్మ అనుకొని మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి. సరేలే, అజిత్ గారు ఏమన్నా కంక్లూషన్ ఇస్తారా? అంతే వంశీ గారు, ఎందుకంటే సంబంధించి వివేక హత్యకి సంబంధించి కానీ ఆ రోజు జరిగిన అంశాల మీద దేశం దృష్టికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినంత సమర్థవంతంగా కాకపోయినా కొంచెమైనా దేశం దృష్టికి తీసుకెళ్ళుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో వంశీ గారు. అందులో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సక్సెస్ అయ్యారనే మనం చూడాలి. ఎందుకంటే అక్కడ చూపించిన వీడియోలు కానీ ఆ క్వాలిటీ కానీ, అందులో అఖిలేష్ యాదవ్ గారే వచ్చినట్టున్నారు కదా, ఆయన ముందు కూర్చోబెట్టి చూపించడము, ఆ తర్వాత నేషనల్ మీడియా మాత్రం మొత్తం వచ్చారు వంశీ గారు, ఎన్డీటీవీ కానీ టైమ్స్ నవ్ కానీ అందరూ వచ్చారు. అక్కడ జరుగుతున్నారు ఎస్, అదే స్పెషల్ ఇంటర్వ్యూలు మళ్ళీ ప్రతిదానికి టైం ఫిక్స్ వంశీ గారు, పలానా టైంలో ఈ ఇంటర్వ్యూ, పలానా టైంలో ఈ ఇంటర్వ్యూ, పలానా టైంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా మొత్తం కేవలం ఆ మీడియా మొత్తం కూడా అక్కడికి రావడము, ఏ టయానికి వాళ్ళకి అది ఇంటర్వ్యూలు ఇవ్వడము, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నాయి మొత్తం వాళ్ళకి చూపించడము, అన్నింటిలో మాత్రం అక్కడ జరిగిన ఈవెంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. సరే, ఇక్కడ జరుగుతోందా జరగట్లేదో తెలియదు కానీ అక్కడ జరుగుతోంది అని చెప్పి ఒక సినిమా వేసి దాన్ని మళ్ళీ దానికి ప్రచారం కల్పించుకోవడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి.